వెల్కమ్ టు టీవీ అమ్మా నాన్నలుగా ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించాలి లేకుంటే అది వాళ్ళ భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఇది ఆందోళన కలిగించే విషయం ఇంటి పని ఆఫీస్ పని అంటూ రోజు ఉరుకులు పరుగులు పెడుతుంటాం ఏదైనా సరే వాటి ప్రభావం మీపై పడకుండా చూసుకోవాలి ఎందుకంటే రోజులో మిగతా సమయాలతో పోలిస్తే ఒత్తిడి వల్ల ఉదయం పూట పిల్లలపై ఎక్కువగా అరిచేస్తామట అలా జరగకుండా ఉండాలంటే పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవాలి అంతేకాదు చిన్నారులు చిన్న చిన్న పనులు చేసుకోవటం నేర్పించాలి పెద్దలకే కాదు పిల్లలకి మానసిక ఆందోళనలు ఉంటాయట వాటిని మీరే అర్థం చేసుకోవాలి కొంతమంది చిన్నారులు వారికి ఇష్టం లేని విషయాలు వస్తువుల గురించి బయటికి చెప్పలేరు దాంతో వారి ఆయుధాలు బయటికి తీస్తారు అదేనండి ఏడుపు పేచి మొదలు పెడతారు మనం సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప కాసేపు ఏడ్చి వాడే ఊరుకుంటాడులే అని పట్టించుకోకుండా ఉండొద్దు కాస్త బుజ్జగించి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి భరోసా కల్పించండి ఇట్టే చెప్పేస్తారు ఎంతైనా తల్లి ప్రేమకు బుల్లి హృదయాలు లొంగిపోకుండా ఉంటాయా మరి పిల్లలన్నాక అల్లరి చేయడం సహజం వారిని నియంత్రించడానికి కొట్టడం తిట్టడం చేస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు ఇలా కాకుండా వారు ఆడుకునే సమయానికి కాల పరిమితి పెంచండి అంతేకాదు ప్రతి ఇరవై నిమిషాలకోసారి కార్యకలాపాలను మారుస్తూ ఉండండి అంటే ఇరవై నిమిషాలు బొమ్మలతో ఆడుకుంటే తర్వాత డ్రాయింగ్ సైక్లింగ్ వంటివి చేయించాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి పుస్తకాలు చదవమని చెప్పాలి ఇలా చేస్తే వారిలోనూ సృజనాత్మకత పెరుగుతుంది కడుపున పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల కంటే స్నేహితులు ఎవరుంటారు చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి మన పిల్లలకి మన నుంచి భరోసా లేకపోతే ఈ సమాజం అస్సలు పట్టించుకోదు ఇది ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ